వాచింగ్ బిట్బిఎన్ఎస్ న్యూస్. నమస్తే, బిట్బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోల్టేజ్గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి, మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు. స్పానిష్ ఎయిర్లైన్ వ్యూలింగ్ క్రిప్టోను చెల్లింపు పద్ధతిగా స్వీకరించింది. ఎలాన్ మస్క్ ట్వీట్ పై 10% కంటే ఎక్కువ డాజ్ కాయిన్ పంపైనట్టు తెలుస్తుంది. అతను డాజ్ కాయిన్ కు మద్దతిస్తూ కొనుగోలు చేస్తాడని తెలిసింది. క్రిప్టో వేల్స్ అకస్మాత్తుగా బిట్ కాయిన్ లో దాదాపు $2 billion మూవ్ చేశాడు. బిట్ కాయిన్ $20,000 స్థాయిని విచ్ఛిన్నం చేస్తుంది. క్రిప్టో సెల్ ఆఫ్ డిఫెన్స్ కావడంతో ఇథీరియం $950 కి వెళ్లింది. tether.io పై DDoS దాడిని నిర్ధారిస్తుంది. US ఫెడరల్ రిజర్వ్ క్రిప్టో మార్కెట్ క్రాష్ మధ్య స్టేబుల్ కాయిన్స్ యొక్క ఫ్రెజిలిటీ గురించి ఆందోళనలో లేవనెత్తుతుంది. కార్డానో వ్యవస్థాపకుడు చార్లెస్ హస్కిసన్ స్నూప్ డాజ్ యొక్క కొత్త ఆల్బమ్ లో కనిపించనున్నారు. స్టేబుల్ కాయిన్ జైంట్ టెథర్ USDT ఆధిపత్యాన్ని కొనసాగించడానికి పోరాడుతుంది. ఇజ్రాయెల్ డిజిటల్ కరెన్సీ రిస్క్ పరిష్కరించడానికి హాంకాంగ్ తో కలిసి పనిచేస్తుంది. బిట్కాయిన్ $17,500 కి పడిపోయినందున $600 million పైగా లిక్విడేషన్ అయ్యాయి. బినాన్స్ 1 lakh బిట్కాయిన్ జోడించింది. పీటర్ బ్రాడ్ ఈథర్ $300 కి కూలిపోవచ్చని అంచనా వేశారు. P2E యాప్ స్టోర్ జీ లింక్ బ్రిడ్జింగ్ Web 2.0 మరియు Web 3.0 చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలి పత్రికా ప్రకటన ప్రకారం బార్సిలోనా ఆధారిత ఎయిర్లైన్ ఆఫర్ ను మరింత ప్రభావవంతంగా ఏకీకృతం చేయడానికి యూనివర్సల్ ఎయిర్ ట్రావెల్ ప్లాన్ సాంకేతికతలను ఉపయోగిస్తుంది. ప్రారంభంలో వ్యూలింగ్ 13 క్రిప్టోకరెన్సీలకు మద్దతిస్తుందని, వాటిలో కొన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ప్రముఖమైనవి కూడా ఉన్నాయి. బిట్కాయిన్, ETH, బిట్కాయిన్ క్యాష్, లైట్ కాయిన్, డాజ్ కాయిన్ మరియు షిబాయిను ఉన్నట్లు తెలుస్తుంది. టెస్లా యొక్క CEO మరియు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ మీమ్ కాయిన్ కి మద్దతిస్తూనే ఉంటానని ట్వీట్ చేసిన తర్వాత డాజ్ కాయిన్ యొక్క ప్రసిద్ధి మీమ్ కాయిన్ 10% కంటే ఎక్కువ డాజ్ కాయిన్ పంపైనట్టు తెలుస్తుంది. మిస్టర్ ఎలన్ మస్క్ కూడా తాను డాజ్ కాయిన్ ని కొనుగోలు చేస్తానని నిర్ధారించడానికి మరింత ముందుకు వెళ్లాడని తెలుస్తుంది. ఫ్లాగ్ షిప్ క్రిప్టోకరెన్సీ $20,000 మార్క్ కంటే తక్కువగా బ్రోక్ ముందు ప్రపంచంలోని వికీపీడియా యొక్క అతిపెద్ద హోల్డర్స్ లో కొందరు $billions విలువైన బిట్కాయిన్ ని హడావిడిగా తరలించారు. ఆన్ చైన్ క్రిప్టో ట్రాకింగ్ సర్వీస్ వేర్ అలర్ట్ ఈ వారాంతరం ప్రారంభంలో చాలా పెద్ద బిట్కాయిన్ ట్రాన్సాక్షన్లను ఫ్లాగ్ చేసింది. ఇథీరియం 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలంలో మొదటిసారిగా $1,000 కంటే తక్కువకు పడిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే విస్తృత క్రిప్టో మార్కెట్ దక్షిణం వైపుకు స్లైడ్ అవుతూనే ఉన్నట్టు బిట్కాయిన్ నష్టాన్ని అనుసరించడానికి గత రోజుల్లో 7.32% పడిపోయాయి. ముఖ్యంగా పనిచేసిన క్రిప్టో కరెన్సీల్లో ఈథర్ 1, ETH 1. మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా 2వ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ప్రస్తుతం గత వారంలో 37.4% తగ్గి $950 వద్ద అమ్ముడుపోతుంది. టెథర్ వెబ్సైట్ tether.io ప్రస్తుతం DDoS దాడికి గురవుతున్నట్లు టెథర్ CTO ధృవీకరించారు. June 18 శనివారం ఉదయం వెబ్సైట్ కోసం అభ్యర్థనల సంఖ్య ప్రతి 5 నిమిషాలకు 2,000 నుండి 80 లక్షలకి పెరిగిందని దిగువ చార్ట్ అభ్యర్థనల పెరుగుదలను చూపుతోంది. ప్రస్తుత క్రిప్టో మార్కెట్ క్రాష్ మధ్య US ఫెడరల్ రిజర్వ్ స్టేబుల్ కాయిన్ల గురించి మరొక హెచ్చరికను జారీ చేస్తుంది. కాంగ్రెస్ కు పంపిన ద్రవ్య విధాన నివేదికలో క్రిప్టో మార్కెట్లోని ఇటీవలి స్టేబుల్ కాయిన్లు మరియు ఇతర డిజిటల్ ఆస్తుల యొక్క నిర్మాణ బలహీనతలను హైలైట్ చేశాయని ఫెడ్ గవర్నర్ల బోర్డు పేర్కొంది. స్నూప్ డాజ్ మరియు కుమారుడు చాంప్ మెడిసి వారి కొత్త మ్యూజిక్ వీడియోలో కనిపించడానికి కార్డానో వ్యవస్థాపకుడు చార్లెస్ హస్కిసన్ కి వారి ఆహ్వానాన్ని అందించారు. చాంప్ మెడిసి ఒక ట్వీట్ లో ఇలా రాశారు, మేము మ్యూజిక్ వీడియోను చిత్రీకరిస్తున్నాము మరియు మీరు అందులో ఉండాలనుకుంటున్నాము, దానికి చార్లెస్ హస్కిసన్ దాన్ని గుర్తించండి అని ప్రతిస్పందించాడని, వీడియోలో కనిపించాలనుకునే క్లే నేషన్ సభ్యులకు కూడా ఛాన్స్ ఇచ్చినట్టు ఆహ్వానాలు అందించాడు. టెథర్ ప్రస్తుతం $68 billion మార్కెట్ క్యాప్ ను కలిగి ఉంది. ఇది గత సంవత్సరం అక్టోబర్ నుండి కనిష్ట స్థాయి ఇటీవలే స్థాపించబడిన ఆల్ టైమ్ గరిష్ట స్థాయి $83 billion నుండి తగ్గింది. అప్పటి నుండి స్టేబుల్ కాయిన్ పదే పదే క్షీణతకు గురైంది. కాయిన్ జీకో నుండి వచ్చిన డేటా ప్రకారం ఇది తాజాగా June 14 నుండి దాదాపు $4 billion కోల్పోయినట్టు తెలుస్తుంది.